అనూహ్య రాజకీయం ఒక సర్ప్రైజ్ ఎవ్వరు ఊహించినటువంటి ఎత్తులు అయ్యి అనుకోవడం ఎట్లా ఉంటుందంటే ఊపిరి సినిమాలో ఆయన నాగార్జున అది కార్తీ తీసుకెళ్తూ ఉంటాడు తమన్నా వచ్చి ఆయన రేపు పుట్టినరోజు సాయంత్రం పుట్టినరోజు సార్ నువ్వు సో హోటల్కి తీసుకురావాలి అని చెప్పడం తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భంలో నాగార్జున అంటాడు సర్ప్రైజ్ ఏది బర్త్డే పార్టీ నేనంటే అదేంది మీరు ఎట్లా చెప్పేశారు అంటే ఈ ప్రతి ఏడాది ఏం జరుగుతుందో సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్తారు ఇప్పుడు సర్ప్రైజ్ అదే యాక్చువల్గా తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయని ఎన్నో రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూనే ఉంది అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో విభేదిస్తూనే ఉంది జనసేన యాక్చువల్గా కలిసి ప్రయాణం చేసింది ఒక్కరోజు కూడా లేదు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మొక్క ప్రస్తావించారు అయితే అది నేను వాళ్ళకి బానిసని కాదని బానిసని ఎవరన్నారు ఇప్పుడు అసలు వాళ్ళు బానిసగా ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడైనా చూసారా లేదు రోడ్ మ్యాప్లు అంటే జనసేన ఎట్లా నడవాలో బీజేపీ ఇవ్వకూడదు బీజేపీ ఎట్లా నడవాలో జనసేన ఇవ్వకూడదు ఇద్దరూ కలిసి ఎలా ప్రయాణం చేయాలనేటువంటి రోడ్డు మ్యాప్ వేసుకోవాలి కానీ అది జరగలేదు అది వాళ్ళు ముందే చెప్పేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని అదే రోడ్డు మ్యాప్ దానికి అనుగుణంగా సభలు పెట్టుకోవాలి సమావేశాలు పెట్టుకోవాలి ఊరు వాడ పెట్టుకోవాలి అటు పక్కన భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా చేసుకుంటూ వస్తూనే ఉంది కాబట్టి కలిసి ప్రయాణం చేస్తుంటే అదే కేంద్రం తెచ్చిన ఇచ్చిన ప్రయోజనాలన్నిటి రాష్ట్ర ప్రజలకు చెప్తూ కేంద్రం రాష్ట్రం కలిస్తే జోడు గుర్రాల్లాగా పని అన్నటువంటి కోణం చెప్పుకెళ్ళాలి ఆటోమేటిక్గా అది అసలు రోడ్ మ్యాప్ అంటే ఇంక మించి వేరే ఏమి ఉండదు రోడ్ మ్యాప్ అంటే ఈ సందులో నుంచి తిరగాల ఈ రోడ్డు పక్క నుంచి వెళ్ళాలా అనేది ఏమీ ఉండదు అది క్లియర్ పిక్చర్ ఓపెన్ సీక్రెట్ కాబట్టి అక్కడైతే వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఇక్కడ జనసేనాని స్వయంగా బీజేపీకి పొత్తు ప్రకటించారు తప్పించి వాళ్ళు వీళ్ళు కలుసుకున్నటువంటిది ఆ తర్వాత అప్పుడప్పుడు కలవడం పా మాట్లాడుకోవడం తప్పించి కలిసి ప్రయాణం చేసిన దాఖలా లేవు మోడీ వచ్చిన సార్ అన్నిసార్లు కూడా పవన్ కళ్యాణ్ దూరంగానే ఉన్నారు ఏదో ఒక కారణం చెప్తూనే వచ్చారు అదే సందర్భంలో అమిత్ షా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ నేమి పిలిచినటువంటి సందర్భము లేదు ఓ రకంగా పేరుకి మాత్రమే పొత్తు తప్పించి ఏం లేదు ఈవెన్ ఎలక్షన్లో తెలుగుదేశంతో కలిసినే జనసేన పోటీ చేసింది చాలా చోట్ల మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలు కూడా గెలుచుకుంది బీజేపీతో కలిసి సాగడం కంటే తెలుగుదేశంతో కలిస్తే ప్రయోజనం పొందింది కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి బంధం అయితే క్లోజ్ అయినట్టే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా నిలబడబోతోంది అదే సందర్భంలో ఇక జనసేనకు సంబంధించినటువంటి యాక్టివిటీ మరింత ఫ్లేరప్ అవుతుంది రాజకీయ పరంగా అయితే కాదు ఇది అనుకున్నటువంటిదే ఇంతకుముందు మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కమ్యూనిస్టు కాంగ్రెస్ మరొక వైపు లేదు అంటే కనుక ఇప్పుడేంటి తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టులు ఒకటి కాంగ్రెస్ని కూడా కలుపుకుంటారా లేదా అన్నటువంటి బీజేపీ ఒంటరిగా ఉంటుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఉంటుంది బీజేపీని కలుపుకెళ్లడం అనేటువంటి ప్రయత్నం ఇక జాతీయ స్థాయిలో జరుగుతుంది మరి అది జాతీయ స్థాయిలో కూడా ఏదో ఒకటి ఆళ్లతో కలిపితే నాలుగు సీట్లు వస్తాయిలే అని చెప్పి ఏమన్నా పార్టీని అనుకుంటే మారుతుంది ఆ ప్రయత్నం అక్కడ ఇప్పుడు ఇక్కడ నాదేళ్ళ మనోహర్ ఎట్లయితే జనసేనని జనసేనాని చంద్రబాబు దగ్గరికి చేర్చారు అక్కడ సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది